నెల్లూరు సిటీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి వాళ్ళు పొంగూరు నారాయణ కుమార్తె అయిన డాక్టర్ సింధు నారాయణ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు ప్రస్తుతం ఆమె మనతో ఉన్నారు ఆమెతో మాట్లాడు నమస్తే మేడం మేడం ప్రచారం ఎలా ఉంది అంటే మీరు మీ తండ్రి గెలుపు కోసం గత నెల రోజుల నుంచి ముమ్మరంగా తిరుగుతున్నారు ప్రజాస్పందన ఎలా ఉంది నమస్కారం అండి నా పేరు డాక్టర్ సింధురా నారాయణ నేను నారాయణ గారి పెద్ద కుమార్తెను నేను గత మూడు నెలలుగా నెల్లూరు నెల్లూరు సిటీలో ఇక్కడ ఉన్న ట్వంటీ ఎయిట్ డివిజన్స్లో తిరుగుతున్నాను నారాయణ గారి కోసం ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం లేదా ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం అలాగే చిన్న చిన్న గ్రూప్స్తో కలవడం అనేది జరుగుతోంది అయితే ప్రచారం అన్నది ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలు అందరూ బయట నుంచి వస్తుంటే ఇంటికి వెళ్ళినా షాపులకు వెళ్ళినా లేకపోతే ఒక హాస్పిటల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళందరు ప్రజలు బయటకు వచ్చి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్ల మేము ఎంతో కుమిలిపోతున్నాము ఎంతో ఎంతో సఫర్ అవుతున్నామని వాళ్ళే చెప్పి ఖచ్చితంగా నారాయణ గారిని గెలిపించుకోవడం మా అవసరం అమ్మమ్మ మీరు వచ్చినా రాకపోయినా మేము నాన్న నాన్నగారిని గెలిపించుకుంటామని వాళ్ళు లోపల నుంచి ప్రచారం చేస్తున్నారు అది చూసి ఆ ఆనందంతో మేము ఇంకా కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తున్నాము మనం అదేవిధంగా అంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్ష అవుతాయి అనేది వాళ్ళు ప్రకాటన నమ్ముతున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నట్టున్నారు అంటే మీ పథకాల గురించి చంద్రబాబు నాయుడు ఏం ప్రవేశపెట్టారు ఏం ప్రజలకు ఎలా ఉండబోతుంది సో మీకు అందరికీ తెలుసండి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ సూపర్ సిక్స్ అనే ఫార్ములాతో కొన్ని పథకాలని ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు ఆ పథకాల్లో పాటుగా ఒక ఫ్యూ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ప్రతి ఇంటికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఓన్లీ అక్కడ ఉండే పిల్లల్లో ఒక్క పిల్లవాడికి మాత్రమే చదివించడానికి పదిహేను వేలు ఇవ్వడం అన్నది చేస్తూ వచ్చారు అది కూడా గత రెండు సంవత్సరాలుగా సరిగ్గా ఇవ్వట్లేదు కట్ చేస్తూ రావడం లేకపోతే అసలకే ఇవ్వకపోవడం చేస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రామిస్ చేశారు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది చదువుకోవాలని ఆ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు ప్రతి ఒక్క పిల్లవాడికి లేకపోతే పాపకి పదిహేను వేలు ఇప్పిస్తాము వాళ్ళు చదువు కోసమని అలాగే ఆడవాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఏళ్ళు ఉన్న ఆడవాళ్ళు అంటే మేజర్ మేజర్ అయినప్పటి నుంచి వాళ్ళు వృద్ధులయ్యేంత వరకు పదిహేను వందలు పర్ మంత్ వాళ్ళకి అందజేస్తామని ప్రామిస్ చేశారు అదే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వాళ్ళు ఈవెన్ మనం అనౌన్స్ చేసిన తర్వాత కూడా మేము పద్దెనిమిది నుంచి కాదు నలభై ఐదు నుంచే ఇస్తాము అనేసి వాళ్ళు అనౌన్స్ చేశారు అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ ఉన్నాడు వాళ్ళకే ఇస్తామని వాళ్ళు ప్రామిస్ చేశారు అదే మనం గ్యాస్ సిలిండర్లు తీసుకున్నట్టయితే మనందరికీ తెలుసు గ్యాస్ సిలిండర్ల ఖర్చు డబుల్ అలాగే బ్లాక్ మార్కెట్లో ట్రిపుల్ అయిపోయింది కానీ మనము టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు అలాగే ఆర్టీసీ బస్సుల్లో ఆడవాళ్ళకి ఫ్రీగా తిరగడం కానివ్వండి లేకపోతే ఇరవై లక్షల జాబ్ క్రియేషన్ అన్నది ఖచ్చితంగా చేస్తాము అంతవరకు అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ప్రతి ఒక్క చదువుకున్న వాళ్ళకి జాబ్కి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి త్రీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఇప్పిస్తామని తెలియజేశారు అలాగే పెన్షన్ విషయానికి వస్తే ప్రస్తుతానికి మూడు వేలు పెన్షన్ అనేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్తోంది కానీ ఆ మూడు వేలు కాదు ప్రతి ఒక్కరికి మీకు ఎలక్ట్రిసిటీ బిల్లు పెరిగింది లేకపోతే మీకు ఒక ఉంది లేకపోతే మీ కొడుకు ఒక ఇల్లుందని కొంటి సాకులు చెప్పి నిధులంతా కాజేసి వాళ్ళు కాజేసి వృధా చేసి వాళ్ళకి ఆ పెన్షన్ కూడా మూడు వేలు సరిగ్గా ఇవ్వట్లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రామిస్ చేశారు ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ రేట్కి త్రీ థౌజండ్ రూపీస్ కాదు నాలుగు వేలు ఇప్పిస్తాము అలాగే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ట్ ఉంటారో వాళ్ళకి ఆరు వేలు అలాగే హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ట్ ఉంటే వాళ్ళకి పదిహేను వేలు పర్ మంత్ ఇప్పిస్తామనేసి ప్రామిస్ చేశారు అలాగే ఎవరైనా ఒక లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటే అలా కిడ్నీ ప్రాబ్లమ్స్ కానివ్వండి తాలసీమీ లాంటి ఇష్యూస్కి వాళ్ళకి టెన్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ ఇప్పిస్తామని ప్రామిస్ చేశారు అలాగే మీరు కానీ స్కీమ్స్ చూసినట్టయితే ఎవరైతే బాబుగారి యూనో ఇన్సూరెన్స్కి ఎన్రోల్ అవుతారో వాళ్ళు న్యాచురల్గా ఒకవేళ అన్ఫార్చునేట్లీ వాళ్ళు కానీ డెత్ జరిగితే వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్కి ఐదు లక్షలు ఇస్తాము అనేసి ప్రామిస్ చేస్తున్నారు అదే వైఎస్ఆర్సీ ప్రభుత్వం కేవలం ఒక లక్ష మాత్రమే ఇస్తున్నారు అదే ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ కానీ జరిగితే అంటే అనివార్యాల కార్యాల వల్ల డెత్ అయితే పది లక్షల వరకు ఇస్తాము అనేసి ప్రామిస్ చేస్తున్నారు ఇలా ఈ యూనో సూపర్ సిక్స్ పథకాలు కానివ్వండి లేకపోతే నిన్న వచ్చిన మేనిఫెస్టోని మీరు కానీ కంప్లీట్గా చదివితే ఇంక్లూడింగ్ బీసీ కమ్యూనిటీస్కి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ అలాగే ముస్లిం కమ్యూనిటీస్కి వాళ్ళని ఫిఫ్టీ ఇయర్స్కే పెన్షన్లకి అర్హదారులు చేస్తున్నారు ఇలా ఎన్నో స్కీమ్స్ అన్ని రకాల ప్రొఫెషనల్స్ని అన్ని కమ్యూనిటీస్ని అన్ని ఏజ్ గ్రూప్స్ని కన్సిడర్ చేసి టీడీపీ ప్రభుత్వం పథకాలని అనౌన్స్ చేసింది అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చంద్రబాబు నాయుడు గారు అలాగే నెల్లూరులో నారాయణ గారు చూసుకుంటారని మీకు అంటే నారాయణ గారు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరుకి ఎంతో డెవలప్మెంట్ చేశారు రోడ్ల విషయం కానీ అదేవిధంగా డ్రైనేజీ వాటర్ ఇది మొత్తం ఇప్పుడు అంటే మామూలుగా ఏంటంటే మీ నారాయణ గారు డైరెక్ట్గా ముస్లిం హీర్యాల్లో ఇళ్లలోకి వెళ్ళలేరు మీరైతే లో డైరెక్ట్కి వెళ్తున్నారు ముస్లిం మహిళలతో మాట్లాడుతున్నారు వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు అసలు నేను దాటి చెప్పినట్టు అందరు కమ్యూ అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు ఎంతో అద్భుతంగా స్పందిస్తున్నారండి స్పెషల్గా మీరు అడిగినట్టు ముస్లిం కమ్యూనిటీస్ తీసుకున్నట్టయితే ఇక్కడ కూడా మీ టీడీపీ కార్యకర్తల్లో చాలామందిని చూస్తారు మీరు అన్నట్టు నిజంగానే ముస్లిం మహిళలు కొన్నిసార్లు అన్అప్రోచబుల్గా పాపం వాళ్ళకి బయట ఏం జరుగుతుందో తెలియకపోవచ్చు అది తెలియజేయడానికి నేను మా అమ్మగారు మా సిస్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అన్నది జరిగింది అది ఇంటింటికి వెళ్ళి ప్రచారంలోనూ చిన్న చిన్న గ్రూప్స్లో కూడా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ సమస్యల్ని తెలుసుకుంటూ దానికి సొల్యూషన్ ప్రొవైడ్ చేయడానికి మేము అందరం డిస్కస్ చేస్తున్నాము డెఫినెట్గా మీకు తెలుసు ముస్లిం సోదరి సోదరి మనుల కోసం నారాయణ గారు ఎంత కష్టపడ్డారో అది బాలాషాహెబ్ దర్గాని కట్టించడం కానివ్వండి లేకపోతే షాదీ మంజల్ని ఎనిమిది కోట్లు పెట్టి స్పెషల్గా వారి కోసం అన్ని కట్టించడం కానివ్వండి అలాగే స్పెషల్గా విమెన్ చిన్న పిల్లలు ఎవరైతే విమెన్ వాళ్ళు మిగతా అంటే మెన్తో కలిసి చదువుకోవడానికి కొంచెం ఇబ్బంది పడ్డా పడుతున్నప్పుడు వాళ్ళ కోసమని ఎక్స్క్లూజివ్గా కాలేజ్ పెట్టి వాళ్ళని మెడికోస్ అండ్ ఇంజనీర్స్గా కూడా చేసిన ఘనత నారాయణ గారిది అన్ఫార్చునేట్లీ అవన్నీ ఈరోజు చితికబడి చితికబడిపోయి ఉన్నాయి అవన్నీ ఆ ప్రాజెక్ట్స్ అవన్నీ ఏదో ఏవైతే స్టార్ట్ చేశారో అవన్నీ కంటిన్యూ చేస్తారు అలాగే టీడీపీ పథకాలు ఇందాక నేను చెప్పినట్టు ముస్లిం కమ్యూనిటీస్ కోసం ఎంతో పథకాలని నిన్న మేనిఫెస్టోలో రిలీజ్ చేశారు వాటిలో హజ్ పిలిగ్రమేజ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకు కూడా విజయవాడలో సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు వాళ్ళకి ఒక లక్ష రూపాయలు ఇవ్వబోతున్నారు ఇట్లా స్పెషల్గా పథకాలు వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఉత్సాహంతో నారాయణ గారు ముస్లిం కమ్యూనిటీస్కి ఎంతో మంచి చేస్తారని నేను తెలియజేస్తున్నాను చివరిగా అంటే ప్రత్యర్థులు కావచ్చు అంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కావచ్చు వైఎస్సా నారాయణ గారు గెలిస్తే అందుబాటులో ఉంటారు ఆయన హైదరాబాద్లో ఉంటారు విజయవాడలో ఉంటారు అనేది ఒక ప్రచారం చేస్తున్నారు అయితే నాన్న వైపు నుంచి నెల్లూరు సిటీ ప్రజలకు మీరు ఎలాంటి హామీ ఇవ్వబోతుంది నేను ఒక్క విషయం మీ అందరికీ చెప్తానండి టూ థౌజండ్ ఫోర్టీన్లో నారాయణ గారు టీడీపీ గవర్నమెంట్లో క్యాబినెట్లోకి వెళ్ళారు అయితే క్యాబినెట్లో మినిస్టర్గా వెళ్ళారు తను చంద్రబాబు నాయుడు గారు తను చూస్ చేసుకొని తీసుకున్నారు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యి నెల్లూరు నుంచి వెళ్ళలేదు కాబట్టి ఆయన అప్పుడు ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మినిస్టర్గా ఉండడం మున్సిపల్ మినిస్టర్గా ఆయన ఆ రోజు ఉన్న థర్టీన్ డిస్ట్రిక్ట్స్ అది విజయనగరం శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు అన్నీ తిరుగుతూ తను చేయాల్సిన వర్క్స్ అన్నీ గౌరవంగా చేపట్టారు ఆ ప్రాసెస్లోనే నెల్లూరు తను పుట్టిన గడ్డ కాబట్టి తను ఇంటూ ఎన్ రోడ్లు అయితే కానివ్వండి దోమలే నగరం చేయడానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్లు అయితే కానివ్వండి ఇల్లులు కానివ్వండి అన్న క్యాంటీన్లు కానివ్వండి లేదా అంగన్వాడీ వర్కర్స్కి మంచి స్పెషల్ యూనో సౌకర్యాలు కలిగించడం కానివ్వండి ఇవన్నీ చేపట్టారు కా కానీ ఈసారి తను నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు ఈసారి తన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ నెల్లూరు పీపుల్ కోసం గత మూడేళ్ళగా మీరు చూస్తే కోవిడ్ అయిపోయినప్పటి నుంచి తను ఆల్రెడీ ఇక్కడుండి నెల్లూరు ప్రజలకు తను ఇండైరెక్ట్గా ఎమ్మెల్యే కాకపోయినా మినిస్టర్ కాకపోయినా తన శక్తి వంతు తను ఏం చేయగలరో అది హాస్పిటల్ విధంగా కానివ్వండి లేకపోతే స్కూల్స్ అండ్ కాలేజెస్ విధంగా కానివ్వండి లేకపోతే తన వంతు ఇండివిజువల్గా తను ఏం చేయగలరో చేస్తూ వచ్చారు మాట్లాడుతూ వచ్చారు వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటూ వచ్చారు భరోసా వస్తూ వచ్చారు ఖచ్చితంగా తను ఈ నెల్లూరులో అవైలబిలిటీ ఉండి అందరి ప్రాబ్లమ్స్ తెలుసుకుంటూ సాల్వ్ చేస్తూ ఫ్యూచర్ ఫ్యూచర్కి మంచి పాత్ వేసుకుంటూ వెళ్తారని మీకు ప్రామిస్ చేస్తున్నాను ఇది పరిస్థితి తాము డబ్బు సంపాదించిన అవసరం లేదు కేవలం నారాయణ పుట్టిన గడ్డని సేవ చేయాలనే ఉద్దేశంతోనే ముందుకు వస్తున్నారు ఖచ్చితంగా మా తండ్రి గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సేవలు చేశారు ప్రజలు ఈసారి ఖచ్చితంగా పట్టం కడతారని కూడా సింధు నారాయణ చెప్తున్నారు వీడియో తెలిపి నెల్లూరు నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ లో ఉంది